मूडो तारीख जो मुंगूर शासन सभा उप एन प्रचार कार्यक्रम में भाग में अभ्यर्थि कूसकुट प्रभाकर रेड्डी गेल्कि वारी मदत प्रचार राष्ट्र वैद्य शाख आर्थिक शाख मंत्रुंगा उद्यम सहचार हरीश राव गारु केसीआर गारी आशीर्वादों मी अंदर जीवन को टीआरएस पार्टी अभ्यर्थि मुझकोच्चन मित्र प्रभाकर रेड्डी गारी वेक कम्यूनिस्ट पार्टी नायक टीआरएस पार्टी प्रजाप्रति इतना उद्यम नायक की स्वागत मुझकोच्चन मरी अक्लू अन्दमु टीआरएस पार्टी कार्यकर्ता मित्र पक्ष सीपीएसी कार्यकर्ता अंदर की उद्यम इवा इकोटने वे हरीश राव गारी सिद्धिपेट एमएलए अन रे सूर्यापेट एमएलए ना एन कट पकन देवरकोड इट पकन इब्रहीमपन सागर लेव का मुनगोडे वे एन कच्चाई आलोचन एट नागार्जुन सागर उप एन कचनाई नागार्जुन सागर उप एन वाई एमएलए गमएल गारे वाई मर इकड़ेमें इकड उमएल उ मं वास्तवा उप एन कस्ते उन्ना ओर चचिपते गेलिना चचिपते वस्ताई लेदा इंकेदा पेद पद एन दी राजीनामा चे वस्ताई मोहन उजनगर वो लेदा मत राज्य विरपच्को नीति पे वस्ताई का इकड़ ये कारण लेनाई एन कच्चा नतिपक्ष मिम्मेल अभिवृद्धि चयना अंकने राजीनामा चाहिए प्रजल प्रतिपक्ष अभिवृद्धि चयन राजीनामा चुना अभी का प्रतिपक्ष आरूर एमएलए मैं अंतकंटे चिन्ह प्रतिपक्ष मुगर एमएलए नाटेटा इध प्रजल प्रश्न दाखान लेकिन वास्तव अभिवृद्धि को वास्तवें अभी मुनगोड़ प्रजा अभिवृद्धि को तन कुट अभिवृद्धि को तन अभिवृद्धि जरगे तन पद कंट्राक्ट को अम्मड़ी उप एन कप इंकोट काटे मत मैं अड़ना बीजेपी पार्टी नरेंद्र मोदी गारु अया राजकीय उप एन कहते अभ्यर्थि अभिवृद्धि निज्ञा अवसरमे मेट चुना यह 18,000 रूपये बटी कुना 18,000 रूपये इतना मुनगोड़ को मैं अलगू जिले अभिवृद्धि को मैं पार्टी अभ्यर्थि पोटी इतमनेट मैं 10 रोजल टीआरएस पार्टी जिले मंत्री ना दाने मैं वर्किंग प्रेसिडेंट केटीआर गपष्ट मेमीद निबड़ा मैं प्रजल संक्षेम मुख्यमंत्री को नलगौंड जिले अभिवृद्धि चेयर को राष्ट्र अभिवृद्धि कोबी मे प्रजल पक्षा उबी व्यक्त अवसर लेकिन 18 रूपये व्यक्तिगत अवसर ले 18,000 राजगोपाल रेडीमो 18 प्याकेजी पैना आगेपोना प्राजेक्ट पूर्ति शिवजी लक्ष्मीनारायण प्राजेक्ट पूर्ति को निर्माणा पूर्ति इंका जि सस्यशाल चयी मैं कालो निर्माण को डबूल इवानी मैं अड़ना का बीजेपी स्पंदन ले करे वाला 2014 नमे पैस्थ
కేసీఆర్ గారు తెలంగాణ వచ్చిన తర్వాత ఒక ఏడాదిలోనే మీ కరీంనగర్ కరెంట్ ఇస్తానని చెప్తే కూడా ఎవరు కూడా నమ్మలేదు. కానీ ఏడాది మీరు చూసుకోకుండా ఆ నెలలోనే 24 గంటల కరెంట్ ఇస్తారని చెప్పారు. ఇవాళ ఈ కరెంట్ ఇవ్వడానికి కేసీఆర్ ఖర్చు పెట్టింది దాదాపు 40,000 కోట్ల రూపాయలు. 40,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి 24 గంటల కరెంటు తీసుకొస్తే అందులో 400 రూపాయలు కూడా ఈ కరెంటు కొరకు ఇవ్వని మోడీ 18,000 కోట్లు పెట్టి మాత్రం రాజగోపాల్ రెడ్డిని కొన్నాడు. ఆయన కొనడానికి 18,000 కోట్లు ఇచ్చాడు. మనం 60 ఏళ్ళు సమస్య ఫ్లోరోసిస్ సమస్య దాన్ని పారగొట్టడానికి కేసీఆర్ తీసుకొచ్చిన పథకం మిషన్ భగీరథ పథకం. మిషన్ భగీరథ పథకాన్ని తీసుకొచ్చి తెలంగాణ రాష్ట్రం నుంచే ఫ్లోరోసిస్ ను పారదోలితే దానికి కేంద్ర ప్రభుత్వ సంస్థలే స్పష్టంగా చెప్పినాయి. నీతి ఆయోగ్ చెప్పింది తెలంగాణ రాష్ట్రంలో ఈ సంవత్సరం ఒక కేసు కూడా నమోదు కాలేదు ఫ్లోరోసిస్ కేసు. దానికి ప్రధానమైన కారణం కేసీఆర్ తీసుకొచ్చిన మిషన్ భగీరథ పథకం. దాని కొరకు ఆయన 50,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టిండు. దానికి 19,000 కోట్ల రూపాయలు కేంద్ర ప్రభుత్వం ఇవ్వాలే గ్రాంట్ గా చెప్పి స్వయంగా నీతి ఆయోగ్ సంస్థ చెప్తే కూడా 19 కోట్లు కూడా ఇవ్వలేదు, 19 రూపాయలు కూడా ఇవ్వలేదు. కానీ రాజగోపాల్ రెడ్డి కొరడానికి మాత్రం 18,000 కోట్ల రూపాయలు ఇచ్చిండు నరేంద్ర మోడీ. ఇది మనం గుర్తుపెట్టుకోవాలి. అంతేకాదు భూగర్భ జలాలు అడిగట్టిపోయి 100,000 సంవత్సరాలుగా మనం నిర్మించుకున్న చెరువులు నాశనం అయిపోతే ఆనాడు హరీష్ రావు గారి నాయకత్వంలో మిషన్ కాకతీయ పథకం తీసుకొచ్చి మొత్తం 3 తాలూకాల్లో ఉన్న చెరువులన్నింటినీ పునరుద్ధరణ చేసి గంగాలలో ఉన్న చెరువులు సంబంధం అయితే మళ్ళీ చెప్పుకొని తీసి ఇవాళ గంగాలను తెలియజేసి చెక్ డ్యాంలో నిర్మాణం చేసి బ్రహ్మాండంగా భూగర్భ జలాలను తెచ్చి 24 గంటల కరెంట్ ఇస్తే ఇవాళ 3 నియోజకవర్గం అద్భుతంగా సస్యశ్యామలంగా కనబడుతుంది. ఆ చెరువుల నిర్మాణానికి ఆ చెక్ డ్యాంల నిర్మాణానికి దాదాపు 30,000 కోట్ల రూపాయలు ఖర్చు పెడితే 5,000 కోట్లైనా ఇవ్వండి తెలంగాణకు అని చెప్పి నీతి ఆయోగ్ చెప్తే కూడా 5 రూపాయలు కూడా ఇవ్వని మోడీ రాజగోపాల్ రెడ్డి కొనడానికి మాత్రం 18,000 రూపాయలు ఖర్చు పెట్టారు, 18,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు. ఈ రకంగా చెప్పుకుంటూ పోతే తెలంగాణలో తీసుకొచ్చిన అభివృద్ధిలో ఏ ఒక్క దాంట్లో కూడా ఇప్పటి వరకు పెన్షన్ల కొరకు కేసీఆర్ గారు 2,000 3,000 పెన్షన్ ప్రజలకు ఇవ్వడానికి 1,00,000 రూపాయలు పైగా ఖర్చు పెడితే 10 రూపాయలు కూడా ఇవ్వలేదు మోడీ. ఏ ఒక్క దాంట్లో కూడా పైసలు లేదు మోడీది. కానీ మనుషుల్ని కొనడానికి ఉప ఎన్నికలు తేవడానికి మాత్రం 1,000 కోట్ల రూపాయలు పెట్టి సంతలో కొనుగోలు ఉంటూ దేశభక్తి కూడా చేస్తా ఉన్న విషయాన్ని మనం చూస్తున్నాం. తెలంగాణలో పచ్చని పంట పొలాలు వస్తామన్నాయి ప్రజలు ప్రశ్నిస్తున్నారు. గుజరాత్ లో ప్రజలు ప్రశ్నిస్తున్నారు. గుజరాత్ లో రైతులు అడుగుతున్నారు ఎందుకు 24 గంటల కరెంటును ఇవ్వలేకపోతున్నావు, కేసీఆర్ ఇస్తున్నాడు మాకు కూడా వాళ్ళని అడుగుతున్నారు. వాళ్ళు 600 పెన్షన్ ఇస్తున్నారు, మధ్యప్రదేశ్ లో 500 పెన్షన్ ఇస్తున్నారు, అక్కడ పెద్ద మనుషులు అడుగుతున్నారు కేసీఆర్ ఇస్తాడెట్లా, 2,000 రూపాయలు 3,000 రూపాయలు ఎందుకు ఇవ్వము అని చెప్పి కేసీఆర్ రూపంలో మాకు ప్రశ్నలు వస్తున్నాయి. ఎవరిని చూసినా మోడీకి భయం అవుతుంది, గుజరాత్ లో ముసలిలను చూసినా భయం అవుతుంది, గుజరాత్ లో రైతులను చూసినా భయం అవుతుంది. కేసీఆర్ చేరట్టే మీకు తెలియబడుతున్నారు, కేసీఆర్ చేసినట్టు నేను చేయలేకపోతున్నా. కాబట్టి కేసీఆర్ లాగా చేయలేకపోయినా కేసీఆర్ ను పడగొట్టాలని నాణ్యాలు చేయాలని చెప్పి ఒక కుట్రతోని ఈ దొంగను కొనుక్కొని 18,000 కోట్ల రూపాయలకు ఈ ఉపయోగ తీసుకొచ్చి కేసీఆర్ కాలంలో కడగట్టి కింద పడాలని చెప్పి చూస్తూ కుట్రలను తెచ్చిన ఈ ఉపఎన్నికల్లో మనం ఏం చేయాలనేది నిర్ణయించుకోవాల్సిన అవసరం వచ్చింది. ఆ విషయాలన్నింటినీ కూడా పెద్దలు హరీష్ రావు గారికి తెలియజేస్తారని చెప్పి తెలియజేస్తూ తెలంగాణ